భారత్ జట్టు ప్రస్తుతం శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్ నిమిత్తం బిజీగా ఉంది భారత్ శ్రీలంక ఇరు పక్షాలు ఇప్పటికే మొహాలి చేరుకుని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి ఇదిలా ఉండగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దక్షిణాఫ్రికాతో ఐదు టీ ట్వంటీల సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది వాస్తవానికి శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్ జట్టు రెండు నెలల పాటు ఐపీఎల్ కారణంగా బిజీగా ఉంటుంది ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ జట్టుకు స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది ఏంటంటే దక్షిణాఫ్రికాతో తలబడబోయే ఈ ఐదు మ్యాచ్లు ఐదు వేర్వేరు వేదికల్లో ఆడనుంది ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కటక్లో రెండో మ్యాచ్ విశాఖపట్నంలో మూడో మ్యాచ్ ఢిల్లీలో నాలుగో మ్యాచ్ రాజ్కోట్లో ఐదవ మ్యాచ్ చెన్నైలో జరగనున్నాయి ఒకే జట్టుతో ఐదు మ్యాచ్లను ఐదు వేర్వేరు వేదికలపై ఆడుతుండటంతో ఈ సిరీస్పై అందరికీ ఆసక్తి పెరగనుంది దక్షిణాఫ్రికాతో మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జూన్ తొమ్మిదిన ప్రారంభమై జూన్ పంతొమ్మిదవ తారీఖున జరిగే ఐదవ టీ ట్వంటీతో ముగుస్తుంది భారత్ జట్టుకు కొత్త కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఒక్క సిరీస్ లో కూడా ఓటమిని చవి చూడలేదు ఇప్పటికే భారత్ జట్టు న్యూజిలాండ్ వెస్టిండీస్ శ్రీలంక జట్లను టీ ట్వంటీ సిరీస్ లో మట్టి కరిపించి దూకుడుగా ఉంది అక్టోబర్ నవంబర్ నెలల మధ్యలో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ చాలా ఉపయోగకరమైనది పైగా యువ ఆటగాళ్ల చేరికతో భారత జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది అదీ కాక దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ జట్టుకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం కూడా బాకీ ఉంది